బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన కత్తెరపాక శ్రీనివాస్ కొరియోగ్రఫీలో దుబాయ్ పోతా షార్ట్ ఫిలింను బోయినపల్లి మండలం దేశాయిపల్లిలో నిర్మించారు. ఈ షార్ట్ ఫిలింలో హీరోగా జబర్దస్త్ ఫేమ్ జీవన్, హీరోయిన్గా రజని నటించారు. ఈ షార్ట్ ఫిలింలోని వివిధ సన్నివేశాలను దేశాయిపల్లిలో చిత్రీకరించారు. పూర్తి హాస్యంతో కూడిన సన్నివేశాలు ఉంటాయని ప్రేక్షకులు, ఈ షార్ట్ ఫిలిం ఎంతో నచ్చుతుందని కొరియోగ్రఫీ శ్రీనివాస్ అన్నారు. వారం రోజుల్లో కేఎస్ 8 యూట్యూబ్లో రాబోతుందని ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి ఆశీర్వదించాలని కోరారు శ్రీనివాస్. ఇప్పటి వరకు అనేక షార్ట్ ఫిలింలతో పాటు పాటలు కూడా బోయినపల్లి మండలంలోనే చేశారు. జబర్దస్త్ జీవన్ అన్న ఆల్రెడీ మీరు టీవీలో చూడొచ్చు. ప్రోత్సహించాలా, వీళ్ళకి కూడా మంచి భవిష్యత్తు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ దినేష్, తెలంగాణ టాలెంట్. అండి, అందరికీ నమస్కారం. నేను మీ జిగేల్ జీవన్, జబర్దస్త్ కేఎస్ 8 టీవీ దాంట్లో షార్ట్ ఫిలింలో చేస్తున్నాను. సో మీరందరు కూడా ఈ షార్ట్ ఫిలిం చూసి ఆదరించి సో మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు బోయినపల్లి మండలం దేశపల్లి గ్రామంలో మాది యూట్యూబ్లో కేఎస్ 8 టీవీ అనే ఒక షార్ట్ ఫిలిం దుబాయ్ పోతున్నా అనే షార్ట్ ఫిలింని మీరు అందరూ చూసి మా కేఎస్ 8 టీవీని వేరే గ్రూప్లలో షేర్ చేసి